పవర్ఫుల్ అందర్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థాంక్యూ సో మచ్ ఎప్పుడు వచ్చావని కాదు ఎలా వచ్చావని కాదు ఏం తెచ్చావని కాదు వచ్చావా లేదా అనేది ఇంపార్టెంట్ అమ్మవారికి సో గుడ్ లక్ థాంక్యూ సో మచ్ అయితే నాకు ఒక గొప్ప విషయం ఏంటంటే మంగళి గారు బెంగళూరులో కోయంబత్తూరు అక్కడ మంగళి సాంగ్ పాడిందంటే నిజంగా చాలా పెద్ద విషయం ఏషియా మొత్తంలో కూడా తెలిసిపోయే విషయం మంగళి అక్కడ సద్గురు స్వామీజీ వారి దగ్గర నిజంగా ఆ రోజు చూసిందే నిజంగా చాలా సంతృప్తి పడిపోయినా అమ్మవారి ఆశీస్సులతో అంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ లో పాల్గొన్నది మంగళి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ఆడబిడ్డ ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఫ్యూచర్ తప్పకుండా వచ్చి అమ్మవారికి వెండి బాణము అదేవిధంగా ఓడి బియ్యము అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ వస్తుంది మన శ్యామల గారు శ్యామల గారిని మాట్లాడిన దాని తర్వాత డాన్స్ భాగ్య నగరం యావత్ తెలంగాణ జిల్లాకి యావత్ భారతదేశానికి బోనాల పండుగ శుభాకాంక్షలు ఈ రోజు ఆ అమ్మవారు సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడం అలాగే ఈ మెంబర్స్ అందరూ కూడా ప్రతి ఏడు నన్ను నిజంగా ఆడపడుచు లాంఛనాలతోని ఈ వేదిక మీద ఆహ్వానించి ఈ గౌరవించడం చాలా నా పూర్వజన్మ సుకుత్రం కాకపోతే చాలా హ్యాపీగా ఉన్నాను చాలా సంతోషంగా ఉంది బోనాలు బాగా జరుగుతున్నాయి కానీ నాకు ఒకటే ఒక చిన్న రిక్వెస్ట్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ వేడుకుంటున్నాను ఎందుకంటే బోనాలకి చాలా జనాలు వచ్చారు ఈసారి ఎప్పుడూ వచ్చేవి కంటే కూడా ఎక్కువ రెట్టింపు జనాలు వచ్చారు కొంత పోలీస్ వాళ్ళు కొంచెం సామరస్యంగా వాళ్ళని వదిలితే బాగుంటుంది కొంత కొన్ని చోట్ల పోలీస్ వల్ల ఇబ్బంది జరుగుతోంది అదే విధంగా మై రిక్వెస్ట్ వచ్చే సంవత్సరం కల్లా సింహ ద్వారాన్ని పెద్దగా చేయాలి గుడి ద్వారం ఖచ్చితంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులని వేడుకుంటున్నాను ఈ వేదిక మీద నుంచి ఎందుకంటే ఒకే లైన్ ఒకే ద్వారంలో ఇద్దరే నడవడానికి దారి ఉంటది అందులో నుంచి బోనాలు వస్తున్నాయి సామాన్యమైన భక్తులు వస్తున్నారు ఒడిబియ్యాలు సమర్పించే వాళ్ళ అందులో నుంచి వీవీఐపీలు కూడా అందులో నుంచే సో చాలా ఇబ్బందిగా ఉంది అయ్యా ఇట్స్ మా రిక్వెస్ట్ యావత్ తెలంగాణ శివశక్తుల సంక్షేమ సంఘం తరఫున అలాగే బోనాలు సింహవాహిని మహంకాళి అమ్మవారి కమిటీ తరఫున కూడా భాగ్యనగర్ తరఫున కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను వచ్చే ఆడకల్లా గుడిని పెద్దగా చేయండి నేను ఎప్పుడు ఏం కోరుకొని ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అదే కోరుకుంటున్నాను వీలైతే వీళ్ళందరితో కూడా ఎవరిని కలవడానికి వెళ్ళినా నేను కూడా మీతో భాగస్వామురాలను అవుతాను మీరు ఎక్కడికైనా అమ్మవారి గురించి ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా నేను మీ తోడుంటాను వచ్చే ఏడు వరకల్లా మన గుడిని మాత్రం చాలా విశాలంగా చేసుకోవాలి ఎందుకంటే భక్తులు ఎక్కువ వచ్చారు నార్మల్ గా అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు కమిటీ వాళ్ళు కూడా ఎంత చేస్తారు లక్షలాది జనం వస్తున్నారు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎక్కువ వచ్చారు కాబట్టి అనుకోని విపరీతంగా ఒకటేసారి వచ్చేసరికి ఇబ్బంది అవుతుంది సో ఏదేమైనా భక్తులు కూడా సామరస్యంతో ఎలాంటి హడావిడి లేకుండా క్యూ లైన్ లో నిల్చొని మహిళలందరికీ ధన్యవాదాలు అక్కడి వరకు లైన్లు ఉన్నాయి మీరు చూడండి ఒకసారి ఎంత దూరాన్ని ఒక 1 కిలోమీటర్ వరకు కూడా మనకి బోనాలు కనిపిస్తున్నాయి సో చాలా సంతోషం నెక్స్ట్ ఇయర్ వరకు మాత్రం ఇది రిక్వెస్ట్ మీ టీం వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ దీన్ని ఎక్కడి వరకైనా తీసుకెళ్లి మన అమ్మవారి ఆలయాన్ని ఇంకా పెద్దగా చేయాలి అండ్ విశ్వవ్యాప్తం చెందే విధంగా మనం అందరం ముందుకు తీసుకెళ్లాలి అమ్మవారిని థ్యాంక్ యూ అవును మీరందరూ నిజంగా మన తెలంగాణలోనే కాదు వేరే దేశాలు వేరే రాష్ట్రాలలో కూడా ఢిల్లీలో కూడా వెళ్ళి ఢిల్లీ 18 శక్తిపీఠ 18 శక్తిపీఠాలలో అలాగే మనకు రాజధాని అయిన ఢిల్లీలో కూడా ఢిల్లీ సింహ ద్వారం దగ్గర కూడా మన బంగారు బోనం ఎక్కిస్తున్నారంటే చాలా సంతోషం అది మన ఏకైక దేవస్థానం నుంచి అలాగే ఉమ్మడి దేవాలయాల కమిటీలు ప్రతి ఒక్క కమిటీకి చిన్న పెద్ద ప్రతి దేవాలయానికి శతకోటి వందనాలు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శ్యామల గారు మరి ఇప్పుడు మాట అయిపోయింది ఇప్పుడు పాట డాన్స్ ఒకసారి దయచేసి కొంచెం వెనక్కి జరగాలి ఆర్కెస్ట్రా టీమ్ ముందుకు రావడం దయచేసి ఆర్కెస్ట్రా టీమ్ అన్న ఒకసారి ఒక సాంగ్ వచ్చింది శ్యామల గారు ఆర్కెస్ట్రా టీమ్
అలా మంగళ ఎక్కడ పోయింది మంగళి।